బాలీవుడ్లో సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత మృతికి సంబంధించి మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ముంబైలోని ప్రత్యేక కోర్టుకు అభియోగపత్రం సమర్పించింది సుమారు పన్నెండు వేల పేజీలతో కూడిన పత్రంలో సుశాంత్ ప్రియసే రియా చక్రవర్తి ఆమె సోదరుడు కౌశిక్ సహా ముప్పై మూడు మంది పేర్లను పేర్కొంది నటిమణులు దీపికా పదుకోణె కపూర్ సారా అలీఖాన్ల వాంగులాలను ఇందులో పొందుపరిచింది గతేడాది సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ప్రక్రియలో మరో అడుగు పడింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించి మాదక ద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ముంబైలోని ప్రత్యేక కోర్టుకు అభియోగ పత్రం సమర్పించింది పదకొండు వేల ఏడు వందల పేజీలతో కూడిన అభియోగ పత్రంలో సుశాంత్ ప్రయసి రియా చక్రవర్తి ఆమె సోదరుడు కౌశిక్ సహా ముప్పై మూడు మంది పేర్లను నిందితులుగా పేర్కొంది రియా చక్రవర్తి సుశాంత్ కు మాదక ద్రవ్యాలు అందించడంలో సహాయం చేశారని ఇందులో పేర్కొన్నారు ఆయన మాదక ద్రవ్యాలు సేవించేందుకు తన ఇంటిని ఉపయోగించుకునే అవకాశం కల్పించారని అందుకు డబ్బులు కూడా ఆమె అందించారని ఎన్సీబీ తెలిపింది మాదక ద్రవ్యాల సిండికేట్లు రియా చురుగ్గా ఉన్నారని అభియోగ పత్రంలో పొందుపరిచింది మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు రవాణా రాష్ట్రాల మధ్య సప్లై వ్యవహారాల్లో ఆమె పాత్ర ఉందని అభియోగ పత్రంలో ఎన్సీబీ పేర్కొంది వాటి కొనుగోలుకు సుశాంత్ సింగ్ ఖాతా నుంచి కూడా డబ్బులు చెల్లింపులు జరిగినట్లు తెలిపింది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో సరఫరాదారుల నుంచి రియా ఇంటికి మాదక ద్రవ్యాలు అందాయని తెలిపింది దర్యాప్తులో భాగంగా జరిపిన సోదాల్లో గంజాయి చెరస్ సహా పలు రకాలైన మాదక ద్రవ్యాలు స్వదేశీ విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది గంజాయి క్రయ విక్రయాల కోసం నిందితులు వాట్సాప్ టెలిగ్రామ్ యాప్లను వినియోగించుకున్నట్లు ఎన్సీబీ న్యాయస్థానానికి సమర్పించిన అభియోగ పత్రంలో తెలిపింది ఎన్సీబీ నూట అరవై మంది సాక్షుల వాంగ్మూలాలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఛార్జ్షీట్లో నటీమణులు దీపికా పదుకొని శ్రద్ధ కపూర్ సారా అలీఖాన్ల వాంగ్మూలాలు కూడా నమోదు చేసింది గతేడాది జూన్లో సుశాంత్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఆయన తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు